ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రతి ఏడాది ఆర్సీబీ హాట్ ఫేవరెట్ గానే బరిలో దిగుతుంది, కానీ ఇంతవరకు టైటిల్ సాధించలేకపోయింది. ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగుతుందనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. అయితే స్టార్ ప్లేయర్లని రాయల్ ఛాలెంజర్స్ ఎక్కువగా నమ్ముకుంది. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఆర్సీబీ తరపున కోహ్లీ ఆడుతున్నాడు. ఈసారి కూడా విరాట్ పై అంచనాలు ఎక్కువే ఉండబోతున్నాయి. కెప్టెన్ డూప్లిసిస్ ఆర్సీబీకి బలం. గత రెండు సీజన్లలోనూ ఆకట్టుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకంగా నిలిచాడు. మాక్స్వెల్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ముఖ్యమైన ప్లేయర్. ఎక్స్ప్లోజివ్ ఆట తీరుకో మ్యాక్సీ కేరాఫ్. అంతర్జాతీయ క్రికెట్ అయినా ఐపీఎల్ అయినా మాక్స్వెల్ లెక్కే వేరుగా ఉంటుంది. ఈసారి కూడా మ్యాక్సీ నుంచి ఆర్సీబీ సూపర్ షోను కోరుకుంటోంది. దినేష్ కార్తిక్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కీలకమే. అయితే 2022లో ఆడినట్టుగా 2023లో డీకే రాణించలేకపోయాడు. ఓ దశలో ఆర్సీబీకి భారమయ్యాడనే విమర్శలు వచ్చాయి. ఫ్రాంచైజీ మాత్రం ఈసారి కూడా దినేష్ కార్తిక్ ను అంటిపెట్టుకుంది. బౌలింగ్లో సిరాజ్ మీద ఎక్కువ బాధ్యతలు ఉండబోతున్నాయి. ఆల్రౌండర్ గ్రీన్ కూడా స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు. ఆల్ క్యాష్ డీల్లో భాగంగా ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సీబీకి ఆసీస్ ప్లేయర్ మారాడు. బ్యాటర్గా బౌలర్గాను గ్రీన్ సేవలు ఆర్సీబీకి కీలకం కాబోతున్నాయి. ఇదే సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు బెస్ట్ అనే చర్చ జరుగుతోంది. గత సీజన్లోనే ఇంపాక్ట్ రూల్ అమల్లోకి వచ్చింది. ఈ నిబంధనతో ఐపీఎల్ రూపురేఖలే మారిపోయాయి. 2024 ఐపీఎల్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కీలకం కానుంది. ఆర్సీబీకి నలుగురు ప్లేయర్లు ఇంపాక్ట్ ఆటగాళ్లుగా సేవలందించే అవకాశం ఉంది. అందులో విజయ్ కుమార్ వైశాక్ ముందు వరుసలో ఉన్నాడు. గత సీజన్ మధ్యలోనే విజయ్ కుమార్ను ఆర్సీబీ తీసుకుంది. 7 మ్యాచుల్లో యంగ్ ప్లేయర్ బరిలో దిగాడు. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఈసారి విజయ్ సేవలను ఇంపాక్ట్ ప్లేయర్గా వినియోగించుకునే అవకాశం ఉంది. ఫిట్నెస్ ట్రబుల్స్తో గత సీజన్కు రజిత్ పటీదార్ దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆర్సీబీకి అందుబాటులో ఉండబోతున్నాడు. బ్యాటింగ్ లైనప్లో కీలకం కానున్నాడు. ఆర్సీబీ తొలుత బౌలింగ్ చేసే మ్యాచుల్లో రజత్ పటీదార్ను ఇంపాక్ట్ ప్లేయర్గా దింపొచ్చు. బెంగళూరు బౌలింగ్ యూనిట్లో కర్ణ శర్మ కూడా ప్రధాన ఆయుధమే. సీనియర్ ప్లేయర్ను కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. న్యూజిలాండ్ బౌలర్ లుకీ ఫెర్గ్యూసన్ సైతం ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవచ్చని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.